నా పేరు రామకృష్ణ అండి నేను నేషనల్ మజ్ యూనియన్ కృష్ణా జిల్లా కార్యదర్శిని మరి ఏదైతే ఏపీజేఎస్సి ఉద్యమం ఉందో ఆ ఉద్యమంలో మరి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు పాల్గొనాల వద్ద అనేది మా రాష్ట్ర కమిటీ నిన్న 26వ తారీఖు 1 22న సెంట్రల్ కమిటీ మీటింగ్ చేసి అన్ని జిల్లాల నుంచి నాయకుల్ని పిలిచి మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం మరి ఏపీజేఎస్సి నాయకులు ఏ రోజైతే మా అవసరం ఉందని సమ్మె పిలిపిస్తే ఆ రోజు రావడానికి సిద్ధంగా కమిటీ తీర్మానం చేయటైంది వారి సమ్మెకు మద్దతు ఇస్తూ వారి కార్యచరణలో భాగంగా ఈ రోజు మరి రిలే పాస్ట్కి మా జిల్లా కమిటీ తరపున మరి మా వివిధ డిపోల నుంచి వచ్చిన కార్మికులందరం కూడా వచ్చున్నాం వాస్తవంగా 1/1/2020న మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ మరి విలీనం చేసిన తర్వాత మేము చాలా ఆశించాం మా ఆశయం కూడా ఒకటే మరి పెన్షన్ కోసమే మేము గవర్నమెంట్ విలీనం కావాలని కోరుకున్నాం మరి ఆ కోరిక ఇంతవరకు నెరవేరలేదు అంతేకాకుండా 1/1/2020 రావాల్సిన డిఎల్ కానీ మరి పిఆర్సీ సంబంధించి ఎటువంటి మాకు బెనిఫిట్స్ ఇవ్వకుండా దాని మీద ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇప్పటి వరకు ఉంది అలాగే హెచ్ఆర్ఏ తగ్గిస్తూ మరి సీసీఏ రద్దు చేస్తూ కూడా మరి చేయడం జరిగింది మరి వీటన్నిటి మీద మా సెంట్రల్ కమిటీ సుదీర్ఘంగా చర్చించి మేము మీదట మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని మరి ఆ సమస్యల పరిష్కారం కోసం కొరకు మేము కూడా ఏపీజేఎస్సి నాయకులతో మరి స్ట్రగుల్ కమిటీ ఏదైతే ఆ కమిటీతో కలిసి ప్రయాణం చేయడానికి మరి ఏకగ్రహం తీర్మానం చేస్తూ దానిలో భాగంగా ఈరోజు వారి రిలే పాస్ట్కి మద్దతు పలుకుతూ ఈరోజు ఊరేగింపుగా వచ్చాం కాబట్టి ఇప్పటికైనా గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి న్యాయమైన సమస్యలు ఏదైతే ఉద్యోగులు ఉన్నాయో ఆ సమస్యలతో పాటు ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా మరి సముచితంగా పరిష్కరించి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాయండి నష్టాలు ఆల్రెడీ మీరు పత్రికల ద్వారా చదువున్నారు మరి హెచ్ఆర్ఏ అంటే ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా 20% హెచ్ఆర్ఏ ఉంది ఇప్పుడు కొత్త జీవోల ప్రకారం మరి రెండు స్లాబ్లు ఉన్నాయి అదొక 4 స్లాబ్లు ఉన్నాయి ఇప్పుడు రెండు స్లాబ్లు 16% 8% ఉంది మరి విజయవాడ గుంటూరు విశాఖపట్నం నిలువ తప్పించి మిగతా ఎటువంటి హెడ్ క్వార్టర్ అయినా ఏ టౌన్ అయినా ఏ పట్టణం అయినా ఏ పల్లెటూరు అయినా 8% ఉంది మరి ఇప్పుడు మన జిల్లాలో చూసుకుంటే మచిలీపట్నం 20% హెచ్ఆర్ఏ ఉండేది ఇప్పుడు 8% హెచ్ఆర్ఏ మూలన దాదాపు 12% హెచ్ఆర్ఏ కోల్పోవటం వల్ల జీతాలు గణనీయంగా తగ్గే పరిస్థితి తప్పించి ఇప్పుడు కొత్త పిఎస్ అయినా కూడా పెరిగే పరిస్థితి లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే మరి హెచ్ఆర్ఏ విషయం కాకుండా మిగతా అన్ని అంశాలు కూడా పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరి ముఖ్యమంత్రి గారి మీద ఈ సమస్యలు పరిష్కారం చేస్తారని మరి అంతిమంగా సమస్యల పరిష్కారం కాని వల్ల మరి ఏదైతే ఉద్యోగుల న్యాయమైన న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో అవి వాటి పరిష్కారం కొరకు మరి స్ట్రగుల్ కమిటీ ఏదైతే నేను తీర్మానం చేసిన 7వ తారీఖు తర్వాత స్ట్రైక్ వెళ్ళడానికి మేము ఎటువంటి సమస్యలు లేకుండా స్ట్రైక్లోకి వెళ్ళి కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా సమ్మెలో పాల్గొనడానికి ఎటువంటి ఇది లేదు ఖచ్చితంగా సమ్మెలో పాల్గొంటాము కాకపోతే మమ్మల్ని ఎప్పుడైనా వాళ్ళు చేస్తారనేది స్ట్రగుల్ కమిటీ వాళ్ళ అవసరం ఎప్పుడు పలానా రోజు పలానా నిమిషం నుంచి మీరు స్ట్రైక్లో రావాలంటే మరి ఆ విధంగా మేము వస్తామని మా రాష్ట్ర కమిటీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా రాష్ట్ర కమిటీ ఏ పిలిపిస్తే ఆ పిలుపు ప్రకారం మేము సమ్మెలోకి వెళ్ళే అవకాశం ఉంది.